తెలియజేస్తున్నా. అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు, నేను ఈరోజు ఏదైతే 78వ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను, ఇప్పుడే నా మెసేజ్ ఒకటి ఇచ్చాను. అందులో మీరు చూస్తే రాబోయే 23 ఏళ్ల తర్వాత మన దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 23 ఏళ్లే. ఈ 23 ఏళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే, ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రపంచంలోనే అగ్ర దేశంగా తయారవుతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ గాని 19 నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు, ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం. మీరందరూ అనుకున్నారు 2004లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం. దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది. నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు. దాని పర్యవసానం 2014 రాష్ట్రం 2గా విడిపోయే పరిస్థితికి వచ్చాం. అది జరిగింది. మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను, మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను. ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే 120 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం. దానివల్ల 13.5% జీఎస్టీపీ అభివృద్ధి అయింది. పేదవాళ్ల తలసరి ఆదాయం, అందరి తలసరి ఆదాయం పెరిగింది. మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ 2019లో మళ్ళీ మీ ఆలోచన మారింది. ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులే బూతులు. నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది, మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా.